సుబ్బారావు, జిల్లా ఆర్కియాలజీ మ్యూజియం అనంతపూర్ జిల్లాలో ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అంటేనే అందరికీ కూడా ఇష్టపడతారు ప్రపంచ దేశంలో. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ అనంతపూర్ జిల్లాలో స్వాతంత్ర సమరయోధులు కల్లూరి సుబ్బారావు గారు డొనేట్ చేసిన ఈ ప్లేస్లో శిథిలావస్థలో ఉన్న పాత మ్యూజియంని రిమూవ్ చేసి దాదాపుగా 7 కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి గొప్ప భవనాన్ని నిర్మించడమే కాకుండా మన చారిత్రక వారసత్వ సంపదని కళ్ళకి కట్టే విధంగా ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా మీరు ఇప్పటికే గమనించారు. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఇక్కడ ఉండటం జరిగింది. దాంట్లో మీరు చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఇనుప పనిముట్లు, నాణ్యాలు, ఇటుకలు, చైనావేర్, పింగాణి ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే సెకండ్ ఫ్లోర్లో మీరు చూస్తే రాగి పలక శాసనాలు, అలాగే తాళపత్ర శాసనాలు, అలాగే చక్కడాలు, పెయింటింగ్స్, అలాగే ఇనుప ముద్దలు, యాష్తో చేసినవి, నాణ్యాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మా వయసుకే అంత బాగా అనిపించింది అంటే ఖచ్చితంగా స్కూల్ పిల్లలు వాళ్ళకి నాలెడ్జ్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సోషల్ స్టడీస్ చదివే పిల్లలకి మామూలుగా వాళ్ళ క్లాస్ రూమ్స్లో చెప్పేటివి ఎలా ఉంటాయో తెలీదు, వినటం, బట్టి కొట్టడం, రాయటమే. కానీ ఇలాంటి మ్యూజియంస్కి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు చాలా చక్కగా మన గతం వాళ్ళు ఏ విధంగా నాణ్యాలు కానీ, పెయింటింగ్స్ కానీ, తలపత్ర గ్రంథాలు కానీ వాళ్ళు చదివినవన్నీ కూడా కళ్ళారా చూడొచ్చు, వాళ్ళు ఉపయోగించిన వస్తువులన్నిటి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు చాలా చక్కగా రాసే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న తరాలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ మన చరిత్ర గురించి, మన వారసత్వ సంపద గురించి, మన కట్టడాల గురించి, మన నాణ్యాల గురించి, మన లిపి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక పెద్ద బోర్డు తెలుగు భాష గురించి పెట్టారు ఈలు. సో ఇప్పుడున్నవైతే చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్కే తెలీదు. సో పాత తరం అంటే అది ఎలా మారుతూ వచ్చింది ఆ లిపి అనేది కూడా చక్కగా డిస్ప్లే చేశారు. సో అదైతే నేను ఫోటో ఫ్రేమ్ చేసుకుందాం ఇంట్లో అనుకున్నా, చాలా బాగా అనిపించింది. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు అమ్మాయిని కాబట్టి నేను తెలుగు రాయగలను, చదవగలను. సో ప్రతి ఒక్కరూ కూడా మాతృభాష నేర్చుకోవాలి, చదవటం, రాయటం, అదే మనం మాతృభాషకి ఇచ్చే గౌరవాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని. సో ఈరోజు ఇంత మంచి కట్టడాన్ని నా చేతుల మీదుగా ఓపెన్ చేయించిన మా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాణిమోహన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మేడంకి చాలా ఇంట్రెస్ట్ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గురించి. ఇప్పటికే విజయవాడలో బాపు మ్యూజియాన్ని ఓపెన్ చేయటం జరిగింది, ఈ మధ్యలో లైట్ అండ్ సౌండ్ షోస్ ఓపెన్ చేయడం జరిగింది, అలాగే కొండపల్లి ఫోర్ట్లో కూడా చాలా చక్కగా అక్కడున్న విగ్రహాలు కానీ అక్కడున్న వస్తువులన్నీ కూడా వాటి చరిత్రని అవే చెప్పే విధంగా చాలా చక్కగా ఆధునిక టెక్నాలజీని జోడించి పెట్టడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా స్టార్ట్ చేశాము. సో అనంతపూర్లో ఉన్న పిల్లలందరూ కూడా కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను, స్కూల్స్కి మీరు ఖచ్చితంగా మ్యూజియం సందర్శించాలి అని చెప్పి ఒక సర్క్యులర్ పంపిస్తే సో పిల్లలకి వినోదం ప్లస్ విజ్ఞానం రెండూ అందించిన వాళ్ళు అవుతాం.